एबीवीपी तेलंगाणा राष्ट्र पिलुपु मेरकु विद्यारंग समस्यलपै राष्ट्र प्रभुत्व निर्लक्ष्य वैखरिनि खंडिस्तू सिद्दिपेट जिल्ला केंद्रंलो एबीवीपी आध्वर्यंलो निरसन व्यक्तं चेशारु। డిగ్రీ మాదిరిగానే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు కూడా ఆన్లైన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు। ఈ రాష్ట్రంలో కోవిడ్-19 నేపథ్యంలో పాఠశాలల్లో కళాశాలల్లో ఎలాంటి అడ్మిషన్లు తీసుకోవద్దని ప్రభుత్వం చెప్తున్నా ప్రభుత్వ నిర్ణయాన్ని పట్టించుకోకుండా కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు అడ్మిషన్ తీసుకొని ఆన్లైన్ క్లాసెస్ పేరుతో జరిపే ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు। కరోనా సాకుతో టీచర్లను లెక్చరర్లను తొలగించిన విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు। కరోనా కష్టకాలంలో విద్యార్థులపై ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల దోపిడి తగదన్నారు। ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన కరోనా సమయంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు। బ్రాండ్ పేరుతో కరోనా వల్ల తెలంగాణ పల్లెలకు విస్తరిస్తున్న కార్పొరేట్ పాఠశాలలు మాఫియాను నిషేధించాలన్నారు। ఈ కార్యక్రమంలో ఏపీవీపీ పవన్ మణికంట మదన్ మోహన్ పరిషి తదితరులు పాల్గొన్నారు। ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఈ కరోనా అనేది ఒక మహమ్మారితో ప్రపంచం మొత్తం కూడా పోరాడుతున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలు వారి విద్యార్థుల ప్రాణాలను లెక్క చేయకుండా విద్యార్థుల కుటుంబాలను లెక్క చేయకుండా వారు అనుకున్న విధంగా ఈ కరోనా సమయంలో కూడా ఆన్లైన్ క్లాసుల పేరిట విద్యార్థులను దోచుకుంటున్నారు। విద్యార్థుల కుటుంబాలను కూడా వారు ఏ మాత్రం కూడా కనికరించకుండా ఆన్లైన్ క్లాసుల పేరిట ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు। ఇప్పటికే కార్పొరేట్ కళాశాలలు అన్నీ కూడా కొన్ని వేల రూపాయల్లో వేలకు వేలు లక్షల లక్షలు ఆ వారి ఖజానాల్లో నింపుకోవడం జరుగుతుంది। ఇప్పటికీ ప్రభుత్వము ఒక సూచన కూడా చేయడం జరిగింది ఏంటంటే ఇప్పటికీ ఆన్లైన్ ప్రక్రియ అనేది మొదలు కాలేదు, అడ్మిషన్స్ ప్రక్రియ అనేది ప్రభుత్వం నుంచి కూడా మొదలు కాలేదు, దీనికి ఎలాంటి కూడా సంకేతాలు సూచనలు ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం పేర్కొన్నది। అయినప్పటికీ కూడా కార్పొరేట్ కళాశాలలు లెక్క చేయకుండా వారి సొమ్ము వారిని నింపుకోవడానికి వారి ఖజానా నింపుకోవడానికి ఆన్లైన్ క్లాసుల పేరిట విద్యార్థులు